हाय हेलो नमस्ते गुड मॉर्निंग व्यूअर्स नेनु मी तीनमार मल्लना वेलकम टू मॉर्निंग न्यूज़ विद मल्लना इन क्यू न्यूज़ एंड www.qgroupmedia.com एंड आल्सो तोलीवेलुगु सर मॉर्निंग न्यूज़ कोस्ते दलित दिग्गज नेता कन्नुमूत अनारोग्यंतो तुदि श्वास विडिचिन केंद्र मंत्री राम विलास पासवान अर्धशताब्दपु राजकीय प्रस्थानानिकि मुगिंपु वर्तमान राजकीयाल्लो दलित दिग्गजंगा पेरोंदिन केंद्र मंत्री लोक जनशक्ति पार्टी व्यवस्थापक अध्यक्षुडु राम विलास पासवान 74 గురువారం సాయంత్రం ఢిల్లీలో తుది శ్వాస విడిచారు ఇటీవల గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన ఆసుపత్రిలోనే ప్రాణాలు కోల్పోయారు ఈ విషయాన్ని ఆయన కుమారుడు లోక్సభ సభ్యుడు చిరాగ్ పాస్వాన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు నాన్న మీరు ఈ లోకం విడిచిపెట్టిపోయినా ఎప్పుడు నాతోనే ఉంటారు అంటూ విషాద వార్తను వెల్లడించి చిన్నతనంలో తనను తండ్రి ముద్దాడుతున్న చిత్రాన్ని దానికి జత చేశారు వర్తమాన రాజకీయాల్లో మాయావతి తర్వాత అత్యంత శక్తివంతమైన దళిత నాయకుడిగా ఎదిగిన నేత పాస్వాన్ అంటూ ఒక వార్త राम विलास पासवान चनिपोयिंडंट राम विलास पासवान ఒక తనదైన ముద్ర వేసుకున్నాడు ప్రస్తానికి ఎన్డీఏ కూటమిలో ఉంది ఆయన పార్టీ ఆయన కేంద్ర మంత్రిగా ఉంటూ ఈ మధ్యనే అనారోగ్యం బారిన పడి గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు ఆ తర్వాత అదే ఆసుపత్రిలో కన్ను మూశారు ఇది రెండు రాష్ట్రాలక నాలుగింటిక జల వివాదంపై న్యాయ సలహా కోరనున్న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పెట్టిది కాదు ఇంకేంది మా పోషెట్టి పెట్టి పంచాయతీ రెండు కాకపోతే నాలుగు గుంజు అంతర్జాతీయ పాకిస్తాన్ అని కూడా చర్చలకు వీలుపురిగా కృష్ణా నది జలాల పంపిణీ కోసం అమెరికా రచయిత్రికి సాహిత్యంలో నోబెల్ 5 దశాబ్దాలకు పైగా రచన వ్యాసంగంలో గ్లక్కట అమెరికా రచయిత్రికి సాహిత్యంలో నోబెల్ 80,000 పుస్తకాలు చదివినోనికి ఏం లేదు అమెరికా ఈ ఏడా ఏడా నాలుగు ఐదు బుక్కులు రాసిరో కానీ 80,000 పుస్తకాలు చదివిన మా బాసాల పోసేటికి ఏడా ఓ తీయాలి కదా ఇంత న్యాయమా నోబెల్ వాళ్ళు అసలు ఈ మనిషి ఉన్నాడని తెలుసా మీకు ఇక్కడ తెలంగాణలో ఉంటాడు వారి అన్యాయం అయిపోయింది ఈడ కూడా వివక్షతనే తెలంగాణ మీద భయం వీడి బతుకుబాటలో వేగం పుంజుకుంటున్న జనజీవనం రాత్రి దాకా వ్యాపారాలు పూర్తిగా తెరుచుకుంటున్న దుకాణాలు కార్యాలయాలకు ఉద్యోగులు మెరుగవుతున్న ప్రజా వ్యక్తిగత రవాణా జాగ్రత్తలు పాటిస్తూ బయటికి వెళ్ళాలంటున్న వైద్య నిపుణులు కరోనా నుంచి కోలుకునే వారు పెరుగుతున్న క్రమంలో జనం ధైర్యాన్ని కూడగట్టుకొని యదావిధిగా బయటకు వస్తున్నారు ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఏ అవసరం ఉంటే దానికి ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటే అక్కడికి వెళ్తున్నారు జనజీవనం సాధారణ పరిస్థితులకు దగ్గరగా చేరుకుంటోంది ప్రజా రవాణా వ్యాపార వాణిజ్యాలు గాడిన పడుతున్నాయి లాక్డౌన్ లో పూర్తిగా స్తంభించిపోయిన రంగాల్లో కొన్ని అన్లాక్ వెసులుబాటుతో దాదాపుగా పూర్వస్థితికి చేరుకున్నాయి ఇంకొన్ని పుంజుకుంటున్నాయి వస్త్ర వ్యాపారం బంగారు దుకాణాల వంటివి దసరా దీపావళి పండుగలపై ఆశలు పెట్టుకున్నాయి కుటుంబం గడవాలంటే బయటకు వెళ్ళక తప్పదన్న భావన పెరగడం మంచిదే అయినా అజాగ్రత్త తగదని కోవిడ్ సోకకుండా స్వీయ రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరించారు సో ఇదొకటి అన్నీ తిరుగుతున్నాయి ఇంద్రం ఖర్చు కూడా రాక ఆటోల్ని పక్కన పెట్టిన డ్రైవర్లు ప్రయాణికులు పెరగడంతో వాటిని తిప్పుతున్నారు రాజధానిలో ఆటోలు క్యాబ్ల సంఖ్య క్రమంగా పెరిగింది వీటికి తోడు సిటీ బస్సులు కూడా తిరుగుతుండడంతో రోడ్లపై రద్దీ పెరిగింది పలు రకాల వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలన్నీ పనిచేస్తున్నాయి అంటూ ఒక వార్త పంతంగి టోల్ ప్లాజా నుంచి నిత్యం 25,000 వాహనాలు రాకపోకలు సాగించేవి కానీ లాక్డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 20న ప్రయాణించిన వాహనాలు 6,000 సగటున మేలో 15,000 జూన్లో 20,000కు పెరిగాయి సెప్టెంబర్ తొలి వారంలో ఈ సంఖ్య 25,600 ఉండగా 20వ తేదీ అత్యధికంగా 30,200 వాహనాలు వెళ్ళాయి ఇప్పుడు కూడా ఇంచుమించు ఇదే స్థాయిలో తిరుగుతున్నాయి హైదరాబాద్ విజయవాడ మార్గంలో లాక్డౌన్ కు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ వాహనాలు తిరుగుతున్నాయి గతంలో బస్సులు ఇతర రవాణా మార్గాల్లో వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు కార్లను వినియోగిస్తున్నారంటూ ఒక వార్త అంటే తెలంగాణలో ప్రజలు సాధారణ జనజీవనానికి వచ్చేసిరని చెప్పుకోవడానికి పంతంగి టోల్ ప్లాజా పెట్టినోడు ఎవడో గాని ఆ టోల్ ప్లాజా ఆడ రద్దీ పెరిగితే అదో పోటువా అక్కడి నుంచి రద్దీ తగ్గితే అదో పోటువా ఇక మొత్తం పంతంగి టోల్ ప్లాజానే తెలంగాణలో బంద్ ఉందా లేదా ప్రజలు ఎట్ల బతుకుతారు అనేది తేల్చే కారికి వచ్చింది న్యాయ వ్యవస్థపై యుద్ధమా ఏపీ స్పీకర్ డిప్యూటీ సీఎం ఎంపీ వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ మూసేయాలన్న ఉద్దేశంతో చేసినట్టుంది సభలో కాక స్పీకర్ బయట వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ధిక్కరనే ఈ తరహా పరిస్థితులు దేశంలో ఎక్కడా చూడలేదు న్యాయ వ్యవస్థపై వ్యాఖ్యల విషయంలో మండిపడిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అంటూ ఆంధ్రప్రదేశ్లో న్యాయ వ్యవస్థకు అక్కడి ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి ఒక పోరాటం ఏదైతే ఉందో ఆ వార్త తెచ్చి తెలంగాణ జనం నెత్తినేసింది ఇప్పుడు రామోజీరావు గారు వీళ్ళకు పాపం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తలేదు కానీ న్యాయ వ్యవస్థ తిరగబోడేందుకు న్యాయ వ్యవస్థ చెప్పింది అమలు చేయకుండా దాచిపెడితే అయిపోయి మా కేసీఆర్ చేస్తలేడా హైకోర్టు ఎన్ని మాటలు ఇచ్చింది ఏమైనా అమలు చేస్తాడా ఏం చేయడు
వైద్య ఆరోగ్య శాఖలో త్వరలోనే 12000 పోస్టుల భర్తీ 6 నెలలకోసారి నియామక ప్రక్రియ ఆరోగ్యశ్రీ పరిధిలోకి అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు ఆరోగ్య శాఖపై మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలంటూ ఒకవారు అగో మన తన మంత్రివర్గ ఉపసంఘాలు వాటికి నిర్ణయాలు కూడా ఉంటాయా 12000 పోస్టుల భర్తీ దాచిపెట్టుకోరేందుకైనా మంచిది క్లిప్పు ఏమైనా పోస్టులు భర్తీ చేసేది ఉంటే ఈటెల్ రాజేంద్రన్ననో లేకపోతే ఇంకెవరో చెప్పారు అది అది కేటిఆర్ లేకపోతే కేసిఆర్ చెప్తాడు 12000 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం గీలకేందుకు ఇస్తాడు అవకాశం సోమ మంగళవారాల్లో శాసనసభ నేడు తుది నిర్ణయం జీహెచ్ఎంసీ చట్ట సవరణ జీహెచ్ఎంసీ లో ఇప్పుడు పాత రిజర్వేషన్లను కొనసాగించుడు ఇంకొకటి అందులో ఏది ఇంకా కొన్ని కథలు పడబోతా ఉన్నారు ఆ కథలన్నీ మనం మాట్లాడుకుందాం జీహెచ్ఎంసీ ఎన్నికల దగ్గరకు వస్తున్న నేపథ్యం అంటే దీన్ని బట్టి 12 తారీఖు దాకా అయితే జీహెచ్ఎంసీ నోటిఫికేషన్ రాదని అర్థమైంది ఇక నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు కంగ్రాట్యులేషన్స్ తైతక్క సారీ కైతక్క ఎందుకంటే ఈ ఎమ్మెల్సీకి ఎన్నిక కాబోతున్నందుకు ఇప్పటికే అరాచకం చేయాల్సిన అరాచకం అంతా చేసిరు కాబట్టి ఇక నీ ఎన్నిక లాంఛనమే నేటి నుంచి బతుకమ్మ సీరియల పంపిణీ కోటి మంది నిరుపేదలకు ప్రభుత్వం పంపిణీ చేయనున్న ప్రభుత్వం ఇక చూడ్రి ఇక ఈ బతుకమ్మ సీరియల ముచ్చట పెడితే కోటి మంది నిరుపేదలకు తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది నిరుపేదలు ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు అంతే కదా తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు పేదలు కోటి మంది నిరుపేదలు ఉన్నారు ఇడ తెలంగాణ రాష్ట్రంలో మరి బంగారు తెలంగాణ అద్భుతం జరిగిపోయింది అని చెప్పి చెప్తా ఉన్నారు కదా మరి కోటి మంది నిరుపేదలు ఎడంగా వచ్చిరు ఇది రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ ఏర్పాట్లకు ఇది ఇక పరిశ్రమలకు మళ్ళీ మంజీరా నీరు ఇప్పటికే ఫేజ్ 1 3 ప్రారంభం గ్రేటర్లోని రంగారెడ్డి జిల్లా చుట్టూ పక్కల విస్తరించిన పరిశ్రమలకు మళ్ళీ మంజీరా జలాలు సరఫరా కానున్నాయి విడతల వారీగా అన్ని పరిశ్రమలకు సరఫరా చేయాలని జలమండలి భావిస్తోంది సింగూరు ప్రాజెక్టులో నీళ్లు అడుగంటడంతో రెండేళ్ల నుంచి నీరు ఇవ్వడం ఈ సింగూరు నీళ్లు ఎటుపోయినాయి సిద్దిపేటకు ఎత్తుకొని పోయిరు సింగూరు కలకల లారేది ఆ సింగూరు నీళ్లు సిద్దిపేటకు ఎత్తుకొని పోయిరు సింగూరు నిలబెట్టిరు మళ్ళీ ఏం చెప్తా ఉన్నారు ఈ ఉన్న నీళ్లు ఎత్తుకపోయి మీ కాళేశ్వరం చూస్తాయని చెప్తా ఉన్నారు మోసం చూడ్రి ఇది జీహెచ్ఎంసీ రిలేటెడ్ వార్త దరఖాస్తులకు ఆహ్వానం నాకు సీట్ ఇవ్వడానికి కాలేజీలు దరఖాస్తు చేసుకోవాలను మీ అర్హతను బట్టి అవకాశం ఇవ్వబడను ఆఖరి తేదీ వివరాలు బాగేసిన శ్రీధర్ గారు కర్టూన్ ఇది సూపర్ ఉంది ఒక విద్యార్థి నాకు సీట్ ఇవ్వడానికి మీరు దరఖాస్తు పెట్టుకోరు నాకు అని చెప్పి విద్యా సంస్థలకు ఆఫర్ చేస్తా ఉన్నాడు విద్యార్థుల కన్నా సీట్లే ఎక్కువనేట శ్రీధర్ ఇక ఇది ఇట్లుంటే ఫోర్బ్స్ కుబేర్ల లిస్టులో తెలుగు వాళ్ళు నలుగురు 20వ ప్లేస్లో మురళీదేవి ఆస్తి 45460 కోట్లు 43వ స్థానంలో డాక్టర్ రెడ్డి ఫ్యామిలీ ఆస్తి 23830 కోట్లు మెగా కృష్ణారెడ్డి ఫ్యామిలీకి 45వ ర్యాంకు వాళ్ళ ఆస్తులు 22731 కోట్లు కాళేశ్వరంతో పాటు మిషన్ భగీరథ ప్రాజెక్టు మెగాకే అరబిందో రామ్ప్రసాద్కు 49వ ర్యాంకు ఆస్తి 22000 కోట్లు అయ్యా ఏడంగా సంపాదించిరా ఆయన ఈ ఆస్తి ఒకడోడు మట్టి బుక్కి సంపాదిస్తుంటాడు 24 గంటలు బావుల పంటనే పంటా ఉంటాడు వ్యవసాయం చేస్తాడు కష్టం చేస్తాడు వాడికి తినతను తిండి గతి లేక పురుగుల మంది ఆగి చచ్చిపోతాడు ఏ చెమట సుక్క జారవేయకుండా 1000 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు చూడు ఇక ఇది ఇట్లుంటే తేల్చేది చీల్చేది ఓట్లే దుబ్బాక బై ఎలక్షన్లో వాటిపైనే పార్టీల ఫోకస్ క్యాండిడేట్ల ఎంపికతో మారిన సీన్ మొన్నటి వరకు సెంటిమెంట్ పై గురి ఇప్పుడు అసంతృప్తుల చేరికలపై దృష్టి నేటి నుంచి నామినేషన్లంటూ వార్త దుబ్బాక బై ఎలక్షన్లో ప్రధాన పార్టీలన్నీ చీలిక ఓట్లపై ఆశలు పెట్టుకున్నాయి క్యాండిడేట్లు ఎవరన్నది తేరడంతో ఇక్కడ ఒక్కసారిగా సీన్ మారిపోయింది మొన్నటి వరకు సెంటిమెంట్ పై దృష్టి పెట్టిన పార్టీలు ఇప్పుడు చీలిక ఓట్లపై నజరేశాయి ఇతర పార్టీల్లో అసంతృప్తులను తమ వైపు తిప్పుకునే పనిలో టీఆర్ఎస్ పడింది గత ఎన్నికలతో పోలిస్తే దూకుడుగా ఉన్న బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు పై ఫోకస్ పెట్టింది ఇన్నాళ్ళు టీఆర్ఎస్ లో ఉన్న శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి చేర్చుకుని టికెట్ ఇవ్వడం తమకు ప్లస్ అవుతుందని అధికార పార్టీ ఓట్లు చీలి లాభం జరుగుతుందని కాంగ్రెస్ భావిస్తా ఉంది వీళ్ళిద్దరు కొట్లాడుకొని రఘునందన్ రావు బయటేస్తాడు కొడతా ఉంది కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే దుబ్బాకలో పొలిటికల్ హీట్ జోరందుకుంది స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది శుక్రవారం నుంచి నామినేషన్లు స్టార్ట్ కానున్నాయి నవంబర్ 3న పోలింగ్ ఉంటుంది ఇప్పటికే టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఒకళ్లకు మించి ఒకళ్ళు అన్నట్టుగా క్యాండిడేట్లను ఎంపిక చేసిన తీరుతో ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారింది
గ్యాప్ పూడ్చుకునే పనిలో టిఆర్ఎస్ తమ ఎమ్మెల్యే చనిపోవడంతో అదే కుటుంబానికి పోటీ దింపాలని టిఆర్ఎస్ ముందే డిసైడ్ అయింది. సోలిపేట రామలింగారెడ్డి కుమారుడికే మొదటి టికెట్ ఇవ్వాలనుకుంది. అయితే ఆయనపై సోషల్ మీడియాలో సాగిన ప్రచారంతో వెనక్కి తగ్గింది. సెంటిమెంట్ తో పాటు మహిళా ఓట్లను దృష్టిలో పెట్టుకొని రామలింగారెడ్డి భార్య సుజాతను క్యాండిడేట్ గా ఖరారు చేసింది. ఆమె తరఫున మంత్రి హరీష్ రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన నేతలను టిఆర్ఎస్ వైపు తిప్పుకునేందుకు హరీష్ రావు ప్రయత్నాలు ప్రారంభించారు. అదే టైంలో టిఆర్ఎస్ కు చెందిన కొందరు నేతలు దూరం అవడంతో బీజేపీ కాంగ్రెస్ లోనే అసంతృప్తులను చేర్చుకొని ఆ గ్యాప్ ను భర్తీ చేయడంపై దృష్టి పెడతా ఉన్నారంటూ ఒక వార్త. మొత్తానికి దుబ్బాక ఉప ఎన్నికల్లో సీన్ మారిపోయింది. మనం ఫస్ట్ చేసినటువంటి సర్వే ఆ తర్వాత సెకండ్ సర్వే. నేను ఆ రోజే చెప్పిన ఈ కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయిన తర్వాత ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఎంటర్ అయిన తర్వాత సీన్లు మారిపోయేటువంటి అవకాశం ఉంటాయని చెప్పిన. సో సేమ్ ఇప్పుడు అదే మారిపోయి క్యాండిడేట్ల ఎంపికతో మారిన సీన్ మిగతా అన్ని పార్టీలు క్యాండిడేట్లను పెట్టడం ద్వారా టిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక వర్గం కంప్లీట్ గా చీలి బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఇప్పుడు కనుక సర్వే చేస్తే సర్వేలో ఫలితాలు కొంచెం వేరేగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు చేయని గుడ్ లేదు అక్కడ, ఎందుకంటే అక్కడ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అవి చేసే అవకాశం లేదు. కేంద్ర మంత్రి పాస్వాన్ కన్నుమూత. కేంద్ర మంత్రి లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాస్వాన్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఢిల్లీలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అవునా, నాకు ఒకటి అర్థం కాదు. దళిత దిగ్గజ నేత కన్నుమూత, దళిత దిగ్గజ నేత కన్నుమూత, ఓకే రైట్. ఇంకెవరైనా పెద్ద కుల పైన చనిపోతే ఆయన కులం పేరేసి వార్త రాస్తారా? రాయరు కదా. ఓ రైతు చనిపోతే దళిత రైతు కన్నుమూత, దళిత నిరుద్యోగి ఆత్మహత్య, ఈ పేరెందుకు వాడుతురో అర్థం కాదు పత్రికలు. ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు పాస్వాన్కి. ఇటీవల హార్ట్ సర్జరీ జరగ్గా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందారని ఆయన కొడుకు ఎల్జేపీ ప్రెసిడెంట్ చిరాగ్ పాస్వాన్ ప్రకటించారంటూ ఒక వార్త. ఇక పోలింగ్ మెటీరియల్ తీసుకెళ్తున్న సిబ్బంది నిజామాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్ ఇవ్వాలని 824 మంది ఓటర్లు 50 సెంటర్లు 100కు 1000% ఆడ తైతక్క గెలవబోతా ఉంది. ఆల్రెడీ అందరిని కొనేసిరు ఇప్పటికీ. అత్యధిక మెజార్టీ కోసం ఉంటా ఉన్నారు. ఇంకా జిహెచ్ఎంసీ పోల్స్ లో సంతానం రూల్స్ తీసేస్తారు. ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలున్నా పోటీకి అర్హులే. చట్ట సవరణకు 12-13 తేదీలో అసెంబ్లీ సమావేశాలు. సరిగా పనిచేయని కార్పొరేటర్లపై అనర్హత వేటు వేసేలా సవరణ. సరిగ్గా పనిచేయని సర్కారు మీద. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న రూల్ను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఎంతమంది పిల్లలున్నా పోటీ చేసేందుకు వెసులుబాటు కల్పిస్తూ చట్టంలో మార్పు చేయబోతుంది. డిసెంబర్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయని స్టేట్ ఎలక్షన్ కమిషన్ క్లారిటీ ఇవ్వడంతో చట్ట సవరణకు ఈ నెల 12-13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని సీఎం వారి నుంచి గురువారం ప్రకటన విడుదలైంది. అయితే ఇదేంటంటే సంతానం రూల్స్ తీసేస్తారంటే ఏందన్నట్టు, ముగ్గురు పిల్లలున్నా పోటీ చేయొచ్చు, 1990 తర్వాత ముగ్గురు పిల్లలున్నా పోటీ చేసి ఈ కథ ఉంటుంది కాబట్టి. అయితే ఈ కథ ఏంటంటే ఈ ఆశావాహుల సంఖ్యను పెంచే కార్యక్రమం అన్నట్టు. టిఆర్ఎస్ పార్టీ ఆశావాహుల సంఖ్యను పెంచి జిందాబాదులు కొట్టించుకునే కార్యక్రమం ఇది. ఇట్లుండిగో ఎల్ఆర్ఎస్ పై ఆదివాసీల ఆగ్రహం. ఏజెన్సీ ప్రాంతంలో ఎల్ఆర్ఎస్ ప్రాపర్టీ సర్వేలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు సిర్పూరియు లింగాపూర్ మండలాల ఆదివాసీలు గురువారం జైనూరులో భారీ ర్యాలీ చేశారు. మెయిన్ రోడ్డుపై కూర్చొని ధర్నా చేశారట. ఇగో చూసుకో ఎల్ఆర్ఎస్ కథ గిది. ఇక గిది అన్న వస్తుందా ఏ పేపర్లోనన్నా వార్త వస్తే చూడరు ఇది. ఇగో ఎన్లనన్న ఇంతమంది ప్రజలు రోడ్డెక్కి నిరసన చేస్తూ ఉంటే ఏ పేపర్లనన్నా వార్త ఉందా చూడరు ప్రజలారా, ఎందులో ఉండదు ఇది. ఎందుకు ప్రభుత్వం వ్యతిరేక, అందుకోసమే ఈ వెలుగు పేపర్ వేసుకోరా బా ఎవరన్నా ఉంటే. లోపల కూడా ఇంకా మంచి మంచి వార్తలు ఉంటున్నాయి. వెలుగు పేపరు ఎప్పుడైనా వీలైతే వెలుగు పేపరు ఎట్లా అన్ని పేజీలు చదువుతానికే టైం అయ్యేటట్టుంది. అందుకోసమే వెలుగు పేపర్ వేపించుకోరి. వెలుగు పేపర్కి సంబంధించి అలా అది ఉంటుందిగా ఓ బుకింగో ఏదో నెంబర్ ఉంటుందిగా ఎన్నుకోరా ముంగట్నం. వెలుగు పేపర్ వేపించుకోరు నయం. అసలు వార్తలు ఏంటియో తెలుస్తుంది. ఎల్ఆర్ఎస్తో ఖజానా నింపుకోవడమే టార్గెట్. వెంచర్లో పార్కు స్థలం లేకపోతే 14% ఫైన్. ఎల్ఆర్ఎస్ ఫీజుతో పాటు అదనంగా వసూలు. ఫైన్ కట్టినా పార్కు రాదు, సర్కారు నిర్మించదు. ప్లాట్కు అప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఇప్పుడు ఇల్లీగల్ అంటున్నారు. రియల్టర్ల మోసాలకు తమను బలిపశువులను చేస్తున్నారంటున్న జనం. చూసుకో ఎట్లా ఉందో. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా మోసపోయారు. కొమరం భీం ఆసిఫాబాద్ జోడేగడ్ అడవులలో ఉండేటువంటి ఆ గుడిసె కూడా ఎల్ఆర్ఎస్ అంట. ఇప్పుడు ఓ గది కథ. రక్తం దాగుతుండు ప్రజలారా, కేసీఆర్ రక్తం దాగుతుండు, మీ రక్తం దాగుతుండు. టిఆర్ఎస్ ర్యాలీకి వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా డ్రైవర్ మృతి. అయిపోయినా టిఆర్ఎస్ ర్యాలీ.
టిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రాక్టర్ ర్యాలీకి వెళ్తుండగా వెహికల్ బోల్తా పడి డ్రైవర్ చనిపోయాడు. మహబూబ్ నగర్ జిల్లా తిమ్మాజిపేట మండలం కరివేన రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొనేందుకు ఉర్కొండ మండలం జగన్బోయినపల్లి పల్లికి చెందిన ఎర్రోల రాజు ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో మిడ్జిల్ మండల కేంద్రంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో రాజు స్పాట్ లోనే చనిపోయాడు. అయిపోయినా ఇప్పుడు ఎందుకు ర్యాలీ అంటే కేసీఆర్ మంచి చట్టం చేసిండు. ఎందుకు పోతున్నావు ట్రాక్టర్ వేసుకున్నాడు, ఏ మాకేమనుక పైసలు ఇస్తా అంటే పోతున్నాం. ఇగో ఇది కథ. ఎందుకు పోతారు? అమెరికన్ కవయిత్రికి లిటరేచర్ నోబెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లూయిస్ గ్లక్కు ప్రైజ్. మా లేదు, మేము ఒప్పుకోం ఇది. ఖచ్చితంగా మా పోశెట్టికి ఇవ్వాల్సిందే, మా పోశెట్టికి ఖచ్చితంగా ఇవ్వాలి నోబెల్. నోబెల్ ప్రైజ్ బహుమతి కేసీఆర్కి ఇవ్వాల్సిందే. అది కూడా అబద్ధాల కేటగిరీలో ఇవ్వండి. అట్లా కాకపోతే 80,000 పుస్తకాలు ఇరి, అది కాకపోతే దళితుని ముఖ్యమంత్రిని చేసిన కేటగిరీలు ఇరి, లేకపోతే మొత్తం తెలంగాణలో ఉద్యోగాలన్నీ భర్తీ చేసిన కేటగిరీలు ఇరి, లేకపోతే ఒక్కటే ఇంట్లో ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసుకున్న కేటగిరీలు ఇస్తారా? ఎట్లు ఇస్తారో ఇది. కానీ మా కేసీఆర్కి అయితే రావాలి. ఎట్టి పరిస్థితిలో నోబెల్ ప్రైజ్కు అర్హత ఇవ్వడానికి ఉన్నాడంటే కేసీఆర్ను మించిన అమ్మమ్మ ఇంకెవరు లేడిగా. కేసీఆరే అర్హుడు కాబట్టి కేసీఆర్కు నోబెల్ ఇవ్వాల్సిందే. అసలు శాంతి అనే పదానికి కేసీఆర్ కాముకుడు. శాంతి హైకోర్టు దిక్కినా శాంతి శాంతి అంటాడు, విపక్షాలు దిక్కినా శాంతి శాంతి అంటాడు, జనం దిక్కినా ఓం శాంతి అని వెళ్ళిపోతాడు. ఇట్లా గాంధీ తాతనే అప్పుడు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించిన, ఈయన అట్లా కాదు. ఈయన ముంగడ కొట్టు వెనక చూపిస్తా, ఈయన కూడా కొచ్చిపోయి. ఇగో ఇది కథ. ఇక ఈయనకు రావద్దా మరి, ఆస్కార్ రావాలి. ఇది వెలుగు అయిపోయింది కదా. ఇక ఆంధ్రజ్యోతి, రామ్విలాస్ పాస్వాన్ కన్నుమూత ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన కొద్ది రోజులకే మృతి. ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా ఉన్న పాస్వాన్ దళిత నేతగా జాతీయ స్థాయిలో గుర్తింపు. మండల కమిషన్ రిపోర్ట్ అమలులో కీలక పాత్ర. ఏడమలైంది మండల కమిషన్ రిపోర్టు. 5 ప్రధానుల వద్ద మంత్రిగా బాధ్యతలు. 8 లోక్సభకు, 2 రాజ్యసభకు ఎన్నిక. తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచారు కేసీఆర్. నేడు దేశవ్యాప్తంగా జాతీయ పతాకం అవనతమట. వ్యక్తిగతంగా లోటు ప్రధాని మోడీ. రామ్విలాస్ పాస్వాన్ మరణానికి సంబంధించినటువంటి వార్త. 3 రైతు ఖాతాల్లో డబ్బు. 70 లక్షల టన్ల ధాన్యం కొంటాం, ఇది గత ఏడాది మొత్తంతో సమానం. రైతు సెల్ఫోన్కు ఎస్ఎంఎస్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం. అనుబంధ శాఖల మధ్య సమన్వయానికి ధాన్యం సేకరణ కమిటీలు. సమస్యల పరిష్కారానికి జిల్లా రాష్ట్ర స్థాయిలో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్. ఇక ఇక్కడ చూడాలి. 70 లక్షల టన్నుల ధాన్యం కొంటాం, ఇది గత ఏడాది మొత్తంతో సమానం. పోయినసారి ఏడాది కూడా 70 లక్షల టన్నులు కొన్నాం, ఇప్పుడు 70 లక్షల టన్నులు కొంటామన్నది. ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, పండిన పంట అంతా కొంటామన్నాడు. అంటే పోయినసారి పండినంత పంటనే పండినట్టు కదా ఈ రాష్ట్రంలో. మరి ఎక్కువ పండింది అదనపు వచ్చే పాయ అని చెప్పి గడిల దొరస అని చెప్తా ఉన్నది కదా, ఇది తప్పు కదా. ఇక అయితే 3 రైతు ఖాతాలో డబ్బేస్తా అంటుడు కదా. 3 మీరు ధాన్యం కొన్న 3 ఈ రైతు ఖాతాలలో డబ్బేస్తే, ఇక నేను కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒక్క మాటనా, ఇది నా ఛాలెంజ్ పో. కేసీఆర్ను కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆయన పాలసీలను ఒక్క మాట ఒక్క విమర్శించను కూడా విమర్శించా. 3 రైతు ఖాతాలో డబ్బు వేయకపోతే అందరికీ, మళ్ళీ ఎవరికి 10 కేసుకో వేసినామని కాదు, అందరికీ అందరు రైతులకు కొన్న 3 పైసలు తక్కువ ఆయన అకౌంట్లో పడితే ఇక మళ్ళీ నేను మీ తెరువు రానిగా. గంగుల కమలాకర్ అన్న, ఇటువంటి ఆఫర్లు నీతో నిప్పియరే, నిన్ను బదనాం చేస్తాను. ఇవన్నీ నిన్ను బదనాం చేస్తారు. నేను చెప్పిన అన్న గంగుల కమరాకలు చెప్పిన ఆడు పిచ్చోడు అని చెప్తారు వీళ్ళే. మళ్ళా ఎవరుంటే మేము చెప్తాం కదా, అర్థం చేసుకోరి. ప్రాణం తీసిన గోకార్డింగ్ సరదా. ప్రమాదవశాత్తు జుట్టు వీల్స్లో చిక్కుకొని బీటెక్ విద్యార్థిని దుర్మరణం. హెల్మెట్ ఊడిపోవడమే కారణం. గుర్రం కూడా హాస్టన్ గోకార్డింగ్లో ఘటనట. అదేదో ఉంటుందిగా చిన్న బండి నడిపేది, అలా జుట్టిరికి పోయి చచ్చిపోయిందట బీటెక్ అని. ఆస్తులు అవస్థలు ఇవ్వాల్సిన సమాచారంపై ఎవరికి స్పష్టత లేదు. సిబ్బంది తెచ్చే పత్రాలు అడిగేది 11 ప్రశ్నలే. పౌరుల అనాసక్తితో కుదిస్తున్న అధికారులు. ఆన్లైన్లో అప్లోడ్ చేసే మొత్తం చెప్పాలి. నరకం చూపిస్తున్న మీసేవా పోర్టల్, 60% మందికి లింకు తెరుచుకోదు. పలుమార్లు అప్లోడ్ చేసిన ఎర్రర్. ఆధార్ ఓటీపీ వస్తే జన్మ ధన్యమైనట్లే. గడువులోపు లక్ష్యం చేరడమే కష్టం. ఇది ఉత్తదే నాయన, ఉత్తదే, ఇదంతా పట్టించుకోకండి. 10 ధరణి అప్లోడు అనుమానమే. అసలు ఎందుకు జీవో లేకుండా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం, అది నేరం, దొంగతనము. అవి చేస్తలేదుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం. దసరాకు శంకుస్థాపన, వచ్చేడా దసరాకు ప్రారంభం, కొత్త సచివాలయం.
పండ్లకు 28 అగో వచ్చే దసరా కట శంకుస్థాపన ఈ దసరాకు శంకుస్థాపన వచ్చే ఆడా దసరా కాల ప్రారంభం చేస్తారట కొత్త సచివాలయం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పలానా తేదీ వరకు మేము కంప్లీట్ చేస్తామని ఒక మాట చెప్పారేంక లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో 149000 చిల్లర ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కదా ప్రభుత్వ రంగంలో అవి పలానా రోజు వరకు మేము భర్తీ చేస్తామని ఎందుకో టార్గెట్ ఎందుకో పెట్టుకుంటలేరేమా ఇవి పెట్టారు కొత్త సచివాలయం పాత సచివాలయంలో ఉన్నదేంటి కొత్త సచివాలయంలో లేనిదేంటంటే పాత సచివాలయంలో బార్ షాప్ ఒకటి లేదు తదిమయన్ని ఉన్నాయి నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ 287 డిజైన్లలో చీరలు కరోనా వల్ల ఇంటికే పంపిణీ కరోనా వల్ల ఇంటికే పంపినంట చూసుకో ప్రతిసారి ఇంటింటికి టిఆర్ఎస్ నాయకులు పోయి తీసుకుపోయాలి అది ఓట్లు కొనే దందా లెక్కనే ఉంటది 12 13 తేదీల్లో అసెంబ్లీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 2016 రిజర్వేషన్లే వర్తించేలా చట్టానికి సవరణ చేసేందుకు నేడు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఏమీ లేదు తనకు అనుకూలంగా ఎన్నికలు ఎట్లా మలుచుకోవాలనేది వీళ్ళ బాధ ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనం ఓట్లు వేసే పరిస్థితి కనిపిస్తుంది చూస్తలేరా ప్రీ పోల్ సర్వేలు ఏం జరుగుతుందో రిజల్ట్ టీఆర్ఎస్ పార్టీ అంటే ఓటేసే దిక్కులేడు ఎవరో పించినోళ్ళు గాలు గాలు వేస్తా ఉన్నారు ఒక నాలుగురు ఐదుగురు అప్ప ఎవడు ఓటేస్తలేడు టీఆర్ఎస్ అబ్బో వీనిక అంటారు టక్కున పక్క గుద్దుతావరు ఇట్లా ఉంది ఇక ఇప్పుడు ఏంది కాంపిటీషన్ పెంచుతాడు అన్నట్టు ఆశావాహులను పెంచి ఇప్పుడు రాకున్నటువంటి ఇప్పుడు ఇప్పుడు నిలబడ్డ కార్పొరేటర్లు మళ్ళీ నిలబడితే 98% మంది ఓడిపోతారు అందుకోసం ఏం చేస్తుండు మరి కొత్త వాళ్ళు కావాలి కదా పైసలు ఉన్నాయా వానికి ముగ్గురు పిల్లలు ఎట్ట చేద్దాం ఈ ఆమె ఈ ముగ్గురు పిల్లలు ఉన్నాయి ఏం కాదని పెడదామని చెప్పి ఈ దుగ్నం లేపాడు ఉత్తమ్ మహిళల క్షమాపణ చెప్పు ఆ తర్వాతే ప్రచారానికి రా మహిళలకు సత్తా అనేది అన్నట్టు అవమానిస్తావా పిసిసి అధ్యక్షుడిపై మంత్రి హరీష్ రావు మండిపాటు ఏంది ఉత్తమ్ మహిళల క్షమాపణ చెప్పు ఆ తర్వాతే ప్రచారానికి రా మహిళలకు సత్తా అనేది అన్నట్టు అవమానిస్తావా నేనేమంటున్నా హరీష్ అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పవలసిందే కానీ మీ మామని చెప్పమను ముందుగాల మొదటి మంత్రివర్గ విస్తరణలా 2014 నుంచి 2018 దాకా ఒక్క మహిళా మంత్రిని కూడా పనికిరానోళ్ళు అన్నట్టు మీ మామ ఒక్క మంత్రి పదవి కూడా ఇయ్యలే కదా ఫస్ట్ మీ మామకా నుంచి సురువు చేసుకరా ఈ డిమాండ్ దుబ్బాక కాక ప్రధాన పార్టీలకు ఉప ఎన్నిక సవాల్ గెలుపు ధీమాలో అధికార టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీకి అగ్ని పరీక్ష క్షేత్రస్థాయిలో మోహరించిన పార్టీలు ప్రచారంలో పార్టీల అగ్రనేతలు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేడు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ దుబ్బాక ఉప ఎన్నికలో తొలిఘట్టం నేడే నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పటభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా వరంగల్ ఖమ్మం నల్గొండ స్థానానికి ఖరారు పార్టీ సిట్టింగ్ సభ్యుడిగా బర్లకి రాజేశ్వర్ రెడ్డి సిట్టింగ్ సభ్యుడిగా క్షేత్రస్థాయి నేతలకు సీఎం కేసీఆర్ సంకేతాలు రా పల్లా రాజేశ్వర రెడ్డి నేను అనుకుంటున్నా నువ్వే ఉండాలి నాకు నువ్వే మంచివనివి నీ నీ దుఃఖనాలు నీ కథ నేను చెప్పిన కదా ఎప్పుడో పల్లా రాజేశ్వర రెడ్డికి ఇస్తాడు అని చెప్పి చెప్పినా మళ్ళా ఇక ఈ యుద్ధం ఎవరెవరికి అంటే కాకతీయ యూనివర్సిటీకి అనురాగ్ యూనివర్సిటీకి ఉస్మానియా యూనివర్సిటీకి అనురాగ్ యూనివర్సిటీకి మధ్య ఈ ఎమ్మెల్సీ యుద్ధం జరగబోతా ఉంది ఈ యుద్ధంలో మరి ఏ యూనివర్సిటీలు గెలుస్తాయో చూద్దాం ఇక పల్లా రాజేశ్వర రెడ్డి రావాలి ఎందుకంటే సార్ వారి లలిత కళలు ఏది చిన్న క్లర్క్ స్థాయి నుండి యూనివర్సిటీ పెట్టే స్థాయికి ఎదిగిపోయినటువంటి నేత చూద్దాం రాని అయితే రాని వారి వ్యాఖ్యలు హైకోర్టుపై యుద్ధమే స్పీకర్ వ్యాఖ్యలపై ప్రత్యేక విచారణ తప్పదు ఎవరి ఎవరైతే మాకేంటి లెక్క చేసే ప్రసక్తే లేదు ప్రభుత్వ పెద్దలను తిడితే స్పందించే సిఐడి కోర్టులను దూషిస్తే ఏం చేస్తోంది తప్పు చేసిన వారికి అండగా ఉంటారా న్యాయ వ్యవస్థ అండగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహిస్తోంది ఏపీ హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం ఆవేదన సిబిఐకి ఇచ్చేందుకు సిఐడి ఏజీ ఓకే తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం అంటూ ఒక వార్త ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి బుర్ర పనిచేస్తలేనట్టు కొడుతూ ఉంది ఆయన చేయాల్సిన పని చేయకుండా అనవసరంగా దాంట్లో ఇరికినట్టు కొడుతూ ఉంది హైకోర్టు చెప్పిన తీర్పును అమలు చేయొద్దు కేసీఆర్ చేస్తలేడా గదే పని హైకోర్టు అంటే లెక్కనే లేదు హైకోర్టు వ్యాఖ్యలు లెక్క లేకుండా ఎట చేస్తుండు నువ్వు గట్టనే చేయనుంటివి రఘురామ కంపెనీపై సిబిఐ కేసు డైరెక్టర్ల కార్యాలయాలు నివాసాల్లో సోదాలు 826 కోట్ల రుణం ఎగవేత పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు సోదాలేవి జరగలేదన్న వైసీపీ ఎంపీ సీఎంను కలిసిన రోజునే బ్యాంకు ఫిర్యాదు ఇవాళ చూసుకో ఆరోగ్యశ్రీలో కిడ్నీ మార్పి అది యశోద ప్రతిమా దావకల్లోనే మారుస్తారు మేము ప్రభుత్వం ద్వారా వాళ్ళకి పైసలు కడతాం గుండె కాలేయ మార్పిడికి కూడా అవకాశం అట మెడికల్ కాలేజీ ఆసుపత్రులకు విస్తరణ ఇగో ఇది అసలు కథ మెడికల్ కాలేజీ ఆసుపత్రులకు విస్తరణ మెడికల్ కాలేజ్ ఎవరి మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ప్రతిమా మెడికల్ కాలేజ్ మమతా మెడికల్ కాలేజ్ ఇగో ఇది కథ ఆరోగ్యశ్రీ నిధులను ఇప్పుడు ఈ కాలేజీలకు పంచి తినబెట్టే కార్యక్రమంలో బిజీ ఇగో ఇది ఆరోగ్యశ్రీలో కిడ్నీ మార్పిడి ఈ మాట ఎవరు చెప్పాలి సార్ ఇక్కడ చూడరు
రామారావు చెప్తా ఉన్నాడు. ఈయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. మా ఈటల్ రాజేంద్ర అన్న డమ్మేనా వీడు? ఈటల్ రాజేంద్ర అన్న మనకేమన్నా ఇజ్జత్ ఉందా? అదే ఆ పార్టీలా ఏమన్నా ఒక పావులమన్నా ఇజ్జత్ ఉందా? ఈడ నీ ఫోటో వేయాల్సి వస్తుందని ఈయన మ్యాటర్ కూడా వేయలేస్తాడు. ఈయన నీ ఫోటో కూడా వేయలే. నీ ఫోటో వేస్తే కేసీఆర్ కేటీఆర్ కు ఏడ కోపం వస్తుందని ఈటల్ రాజేంద్ర అన్న నీ ఫోటో కూడా వేయలే. ఫ్రంట్ పేజీలో ఇక్కడ చూసుకో, కేబినెట్ సబ్ కమిటీ భేటీలో కేటీఆర్ అట, కేటీఆర్ ఈటల. అసలు వైద్య ఆరోగ్య శాఖ పైన కేబినెట్ సబ్ కమిటీ ఉంటే దానికి నాయకత్వం వహించాల్సింది ఈటల రాజేంద్ర గారు. కానీ ఇక్కడ కేటి రామారావు గారు ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లెక్క వ్యవహరిస్తూ ఆయన ఇస్తా ఉన్నాడు చూడండి. విద్యాశాఖ మంత్రి కేటీఆర్, మున్సిపల్ ఆయనే, రోడ్లు భవనాలు ఆయనే, ఆర్టీసీ ఆయనే, జలవనరులు ఆయనే, విద్యాశాఖ ఆయనే, వైద్యం ఆయనే, ఇంకేమైనా ఉందా? కేటీఆర్ ముఖ్యమంత్రిని చేస్తాడు కేసీఆర్. కేటీఆర్ ఇప్పుడు కాదా ముఖ్యమంత్రి? ఒక గవర్నర్తో ప్రమాణ స్వీకారం తప్ప ఏమైనా తక్కువ ఉన్నదా చెప్పురి? ఏం లేదు కదా. ఇది ఒబామాతో అమెరికన్ లూయిస్ గ్లిక్, అమెరికన్ కవయిత్రికి సాహిత్య నోబెల్. లూయిస్ గ్లిక్ ను వరించిన అత్యున్నత సాహిత్య పురస్కారం, సాహిత్య నోబెల్ అందుకున్న 16వ మహిళ అంటూ ఒక వార్త. బరాక్ ఒబామాకు సంబంధించి ఒక మాట ఆయనది నిన్ననో మొన్ననో నేను ఎక్కడో చూసిన, ఒకవేళ నేను జ్ఞానం ముంగట తల వంచాల్సి వస్తే ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ముంగటనే తల వంచుతా అని చెప్పినట్టు ఆయన ఒక సర్క్యులర్ చూసిన నేను. ఓకే రైట్. 5000 మందికి ఎంసెట్ ర్యాంకులు, అత్యధికులు ఫెయిల్ పాస్ అయిన వారే. పెద్ద ఎత్తున హాల్ టికెట్ తప్పిదాలు, నేడు పూర్తవనున్న ర్యాంకుల కేటాయింపు, విద్యార్థుల విజ్ఞప్తులు స్వీకరించిన కన్వీనర్. ఏమేమి సెట్లో మీ ఏం కథనో ఏం లెక్కనో పరి. ఆ సర్వేనన్నా సక్క చేసేదే దొంగ సర్వే అంటే అది కూడా సక్క చేస్తలేదు. నేటి నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్, పరిమిత సంఖ్యలోనే విద్యార్థులకు అనుమతి. 22న తొలి విడత, 29 నుంచి చివరి విడత, 28 రోజులు పూర్తి కానున్న ప్రక్రియ అంటూ ఒక వార్త. అయితే ఇక్కడ ఒకటి చెప్పాలి మీకు, ఇక్కడ బాగానేవా, జిహెచ్ఎంసీ పోల్స్ లో సంతానం రూల్స్ తీసేస్తారు, ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నా పోటీకి అర్హులే అంటూ 12-13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నడవబోతున్నాయి కదా, పుట్టుకున్న కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు సమావేశాలు ఉన్నాయని నురుకొచ్చారు దుబ్బాకి ఇరిచిపెట్టి. మిమ్మల్ని అడిగిన పిలుస్తానికి ఉపాయం కడతా ఉన్నారు, జాగ్రత్త. నేటి నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్, పరిమిత సంఖ్యలోనే విద్యార్థులకు అనుమతి. 22న తొలి విడత, 29 నుంచి చివరి విడత, 28 రోజుల్లో పూర్తి కానున్న ప్రక్రియ అంటూ ఒక వార్త ఆంధ్రజ్యోతిలో. ఇక సాక్షి, తెరపైకి రిపబ్లిక్ టీవీ పేరు, ముంబైలో టీఆర్పీ స్కామ్. ముంబైలో కొన్ని టీవీ ఛానళ్లు అక్రమ మార్గాల ద్వారా టెలివిజన్ రేటింగ్ పాయింట్స్లను పెంచుకుంటున్న విషయాన్ని పోలీసులు బయట బట్టబయలు చేశారు. ఇందుకు సంబంధించి 4 అరెస్ట్ చేశారు. ఈ స్కామ్ లో ప్రముఖ వార్తా ఛానల్ రిపబ్లిక్ టీవీకి భాగం ఉన్నట్లు ముంబై పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. ఇక్కడ రిపబ్లిక్ టీవీ, మాకు దేశంలో 100 మంది టీవీ చూస్తూ, అందులో 50 మంది మా రిపబ్లిక్ టీవీనే చూస్తూ ఉన్నారు. అందులో 18% మంది అంటే ఇండియాలోనే టాప్ లెవెల్లో హిందీలో కూడా రిపబ్లిక్ భారత్ నే చూస్తున్నారని చెప్పి అందులో గ్రాఫిక్స్ వస్తూ ఉంటే, ఇక్కడ సహజంగానే ముంబై పోలీసులకి, ముంబై గవర్నమెంట్కి, మహారాష్ట్ర గవర్నమెంట్కి, తర్వాత అర్ణబ్ గోస్వామికి మధ్య ఒక వార్ నడుస్తూ ఉంది. అయితే దేశ ప్రజలు అనేది ఏంటంటే, ఇక్కడ ఒక కీలకమైన పాయింట్, చైనాతో యుద్ధం, కరోనా కట్టడిలో విఫలం, ఆ తర్వాత హత్రాస్ ఘటన, ఆ తర్వాత ఇట్లా రకరకాల ఘటనలు ఉన్నా కూడా ఈ అన్నిటిని రిపబ్లిక్ టీవీ కొన్ని మీడియా ఛానళ్లు పక్కకు పెట్టి కేవలం ఏది సుశాంత్ సింగ్ రాజ్పుత్ కు సంబంధించినటువంటి ఆత్మహత్యనే ఇప్పుడు భారతదేశ సమస్య అయినట్టుగా వాటిపైన డిబేట్లు చర్చలు పెట్టి అసలు మోడీని రక్షించే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో విశ్లేషకులు చేస్తున్నాయి. సురేష్ ఆలపాటి అని ఒక సీనియర్ జర్నలిస్టు, ఆయన చాలా గొప్పగా విశ్లేషణ చేసిన దాన్ని. ఎస్ ఎగ్జాక్ట్లీ, అది కూడా అంగీకరించదగ్గ చాలా మంచిగా చేసిండు. సో దాంట్లో ఈ ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం నేను చెప్తున్నాగా, టీవీ ఛానళ్ళు దాదాపుగా టాప్ టీవీ ఛానళ్ళన్నీ రేటింగ్ను మేనేజ్ చేస్తూనే ఉంటాయి. నేను ఒకసారి వేస్తే కదా ఎట్లా టీఆర్పీ రేటింగ్లను ఎట్లా కొంటారు ఏం కథ అని చెప్పి చూపిస్తే కదా, సేమ్ అటువంటిదే స్కామ్. టీవీ ఛానళ్ళను ఇగో ఇట్లా మార్కెట్ పెంచుతారని, టీఆర్పీ పెరగడం ద్వారా యాడ్స్ ఎక్కువ వస్తాయి, యాడ్స్ ఎక్కువ వస్తే పైసలు ఎక్కువ వస్తాయి, ఇగో ఇది కథ. మొత్తానికి ముంబైలో మాత్రం అక్కడ ఎవరు అర్ణబ్ గోస్వామి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, బార్కు మా పైన ఒక్క కంప్లైంట్ కూడా చేయలేదు, బార్కు మేము రేటింగ్ మ్యానిపులేట్ చేస్తున్నట్టు ఒక్క కంప్లైంట్ కూడా మా పైన చేయలేదు, కానీ మీరు అనవసరంగా మా పైన కేసులు బుక్ చేస్తా ఉన్నారు అని చెప్పి ఎవరైతే ఉన్నారో, ఏది సిటీ పోలీస్ కమిషనర్, ముంబై పోలీస్ కమిషనర్కు ఆయన సవాల్ వేస్తూ ఉన్నాడు, ఎవరు అర్ణబ్ గోస్వామి. సో ఇక్కడ వాస్తవానికి బార్కు కంప్లైంట్ చేయలేదు,
కానీ ఇక్కడి నుంచి జరిగిన ఇన్వెస్టిగేషన్ లో మా దగ్గర ఆధారాలు ఉన్నాయని సిటీ ముంబై సిటీ పోలీస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ వ్యవహారం ఎడికి పోతో చూడాలి. కానీ ఈ వ్యవహారం బయటికి రావడం తోటి ఇండియా టుడే ఎన్డీటీవీ ఇటువంటి వాటి ఛానళ్లు అవి ఈ వార్తను భారీగా ప్రసారం చేసినాయి. ఎస్, రిపబ్లిక్ టీవీ మ్యాన్పులేట్ చేస్తా ఉంది, ట్యాంపర్ చేస్తా ఉంది మీటర్లను అని చెప్పి వాళ్ళు చాలాసేపు కథనాలు నడిపారు. రిపబ్లిక్ టీవీ సంబంధించినటువంటి డైరెక్టర్లను లేదంటే సిబ్బందిని కూడా అరెస్ట్ చేయబోతున్నామని సిటీ పోలీస్ కమిషనర్ ప్రకటించడం తోటి నేనే పోలీస్ స్టేషన్ దాకా వస్తా దమ్ముంటే అరెస్ట్ చేయండి అని చెప్పి అర్ణబ్ గోస్వామి చెప్పినటువంటి వ్యవహారం. సో నేషనల్ వైడ్ గా చూసుకుంటే మిగతా రాష్ట్రాల వ్యవహారం అటు పెడితే ముంబైలో మాత్రం బీజేపీ వర్సెస్ ఇతర పక్షాలకు జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇక్కడ ఏది బీజేపీ వైపు రిపబ్లిక్ టీవీ, ఇటు మిగతా పక్షాల వైపు మిగతా టీవీలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచ బ్యాంక్ అంచనా కరోనాతో 9.6% క్షీణత. బ్రిటన్ లో టీకా కోసం ఏర్పాట్లు, వచ్చే నెలలో వ్యాక్సిన్ అంటూ ఒక వార్త. వరుసగా 13వ సారి మళ్ళీ ముఖేష్ టాప్. పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరోసారి దేశీయంగా అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. 8,870 కోట్ల డాలర్లు అంటే దాదాపు 656,000 కోట్లు. ముఖేష్ అంబానీ సంపద ఎంత అంటే 656,000 కోట్ల రూపాయలు ఆయన సంపద. భారతదేశాన్ని మొత్తం కూర్చుండబెట్టి సాగవచ్చు ఓ నెల అవగట్లుంది. కేంద్ర మంత్రి పాశ్వాన్ కన్నుమూత, రామ్విలాస్ పాశ్వాన్ కన్నుమూతకు సంబంధించినటువంటి వార్త. 2 రోజుల పాటు అసెంబ్లీ 13 తేదీల్లో భేటీకి ఛాన్స్. జిహెచ్ఎంసీ చట్ట సవరంతో ఇతర అంశాలు, సమావేశాల నిర్వహణ తీర్పై నేను నిర్ణయం అంటూ ఒక వార్త. ఈ కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి చెప్తా ఉన్నా ఇక్కడ సమావేశాలు పెడుతున్నానగానే దుబ్బాకి ఇచ్చిపెట్టి ఉరికొచ్చారు. మీరు ఏం కాదు, మీరు వచ్చినా మీకు మైక్ ఇయ్యారు, మీకు రాకపోయినా మీకు మైక్ ఇయ్యారు. 12,000 వైద్య పోస్టులు భర్తీకి మంచి, 12,000 వైద్య పోస్టులు భర్తీ, కేటీ రామారావు ఫోటో చూసిరు కదా, పత్రికల మాయాజాలం చూసిరు కదా. పత్రికలకు ఏమన్నా విలువ కనిపిస్తుందా ప్రజలారా? వైద్య శాఖ మంత్రి లేడా మాతారా? ఈటెల రాజేంద్ర గారు చేసిన ఉద్యోగంలో కేటీ రామారావు చేసిన ఉద్యోగం ఏమన్నా సరిపోతాదా, సరితూగుతాదా? ఈటెల రాజేంద్ర ఫోటో ఉండదా ఇడా? ఏంది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈయనెవరు భర్తీ చేస్తాను? ఈయన ఆఫ్టర్ ఆల్ మున్సిపాలిటీ మంత్రి. ఈయన మున్సిపాలిటీ మంత్రి నేను పోస్టు భర్తీ చేస్తున్నా అని చెప్పి చెప్పినట్టు లేదు ఆయన. ఎంత ఈ సాక్షి పేపర్ ఆయన, ఇగో ఈయన, ఆ తర్వాత ఈయన, వీళ్ళంతా ఏమి లేదు. కేసీఆర్ తాన డబ్బులు తీసుకొని వ్యవహారం నడుపుతారు వీళ్ళంతా. వీళ్ళు వార్తలు రాయరు, వీళ్ళు వాస్తవాలు రాయరు ప్రజలకు తప్పుడు. అందుకోసమే నేను చెప్తా ఉన్నా ఈ వెలుగు దిన పత్రికను వేసుకోరు మీరు ఇంటింట్లో. ఇంటికో వెలుగు దిన పత్రిక వేసుకోరు. ఈ పత్రిక బతకాలి, ఇది ఈ పత్రిక బతకాలి, అందుకోసమే వేసుకోమని చెప్తా ఉన్నా. చూసిరు కదా, ఇది 826 కోట్లకు రఘునామం. బ్యాంకుకు రుణాలు ఎగ్గొట్టి తన వారి ఖాతాల్లోకి మళ్లింపు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు కంపెనీలో సిబిఐ సోదాలు. ఏకకాలంలో 11 చోట్ల దాడులు. ఇక్కడ చూడరిగా గమ్మత్తు ఉంటుంది ముచ్చట. జాతీయ బ్యాంకుల నుంచి 100 కోట్ల రుణాలు తీసుకొని కనీసం వడ్డీ కూడా చెల్లించకుండా ఆ నిధుల్ని అక్రమంగా తన వారి ఖాతాల్లోకి మళ్లించి బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజుకు రఘురామకృష్ణంరాజు చెందిన ఇల్లు, కంపెనీలు, కార్యాలయాల్లో సిబిఐ ప్రత్యేక దర్యాప్తు బృందాలు గురువారం సోదాలు చేశాయి. ఏపీ, హైదరాబాద్, ముంబై సహా ఇతర కూడా చేసినట్టు. ఇక్కడ చూడరు ఇక ఇది అదే కదా సేమ్. ఇక్కడ ఏం రాసిరు, సోదాలేవి జరగలేదన్న వైసీపీ ఎంపీ. వైసీపీ ఎంపీ ఎవరైనా రఘురామకృష్ణంరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ. ఈయన తిరుగుబాటు జెండా ఎగరేసిండు, ఏది సొంత పార్టీలో ఎగరేసుడితో ఏమైంది. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఏం రాస్తారు, ఈయన వైసీపీ ఎంపీ అని రాస్తాడు. ఇక ఈ సాక్షి ఆయన ఏం చేస్తాడు, ఈయన వైసీపీ అన్న పేరు వాడకుండా వార్తేస్తాడు. పత్రికల మాయాజాలం, వాళ్ళ రాతలు ఎట్లుంటాయో చూడరు. ఇది మీ మేనమామ ప్రభుత్వం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గీడ, ఈ గీడ మాత్రం చాలా బాగా అనిపించింది భయ్ నువ్వు నిజంగా చాలా. ఇక్కడ పేద వర్గాల బిడ్డలకు ఇవాళ మా దున్నపోతు ప్రభుత్వం ఉంటుంది ఇక్కడ. అసలు విద్యా సంవత్సరం ఏందో తెలియదు. అగో కిట్లు ఇచ్చిండు పిల్లలకు, బ్యాగులు ఇచ్చిండు, బట్టలు ఇచ్చిండు. ఇది మేనమామ ప్రభుత్వం అంటుండు. 100% గట్లే అనిపిస్తుంది మరి ఇప్పుడు చూస్తూ ఉంటే. మా ప్రభుత్వంతో పోల్చుకుంటే నీది 1000 వాళ్ళు నయం. అమెరికా కవయిత్రికి నోబెల్. ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతి అమెరికా కవయిత్రి లూయిసీ గ్లుక్
దక్కింది ఎటువంటి దాపరికాలు రాజలేని గ్లుప్తన కవితల్లో కుటుంబ జీవితాలోని కష్టనష్టాలను సైతం హాస్యం చమత్కారం కలగలిపి చెప్పారు అందుకే 2020 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ పురస్కారానికి ఎంపిక చేస్తున్నామని నోబెల్ అవార్డు కమిటీ గురువారం ప్రకటించింది మా కేసిఆర్ కు గనక ఆయన రచనలు ఆయన వ్యాసంగాలు ఆయన పద్య ఉచ్చారణలు ఆయన తెలుగు సాహిత్యము ఏందనుకుంటారు మీరు మీకు తెలుసలేదు మా కేసిఆర్ సాహిత్యం ఆరంభించారు మూర్ఖ మానవులని సృష్టి చేశారు సార్ సేమ్ మూర్ఖ మానవులు పనిని ప్రారంభించారట వాళ్ళకి తెలివి లేక కానీ విజ్ఞులు మాత్రం పని చేసుకుంటూ పోతా ఉంటారట ఆయన చెప్తాడు అన్నమాట ఇక మన కేసిఆర్ ఏం చేశారంటే పని ప్రారంభించి ఇన్నే ఎత్తేసి ఇంటికి వెళ్ళిపోతాడు అటువంటి ఆయన కదా దక్కాల్సింది నోబెల్ పుడుకున్న నామినేషన్ గారి పేరుమైన ఇజ్జత్ తక్కువైతది అవార్డుది రెండేళ్లకే పదోన్నతి ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన రెండేళ్లకు పదోన్నతి కానిస్టేబుల్ కానిస్టేబుల్ గా ఉద్యోగంలోకి ఎక్కి కానిస్టేబుల్ గా రిటైర్ అయ్యే పరిస్థితి హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ లేవు హెడ్ కానిస్టేబుల్ కి ఏఎస్ఐ లేదు ఏఎస్ఐ కి ఎస్ఐ లేదు ఇంకెన్నడయ్యా నీ రెండేళ్లకు పదోన్నతి రెండేళ్లకే పదోన్నతి అయితే మరి ఆరేళ్ళ అని కొడుకు మంత్రి అయ్యి ఈ పార్టీ ప్రధానమంత్రి చేసేది నువ్వు తెలంగాణ రాష్ట్రంలో పీఈటీలు ఉంటారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారేమో 2012 లో పీఈటీగా భర్తీ అయినటువంటి ఆయనను పీడీగా ఫిజికల్ డైరెక్టర్గా మార్చేసిండు తెలంగాణ రాష్ట్రంలో 2001 నుంచి పీఈటీగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు పీడీ కాలేకపోతా ఉన్నారు వాళ్ళ బతుకు ఇక గంతే ఇగో ఈ రకంగా మోసం చేస్తా ఉన్నది మళ్ళా ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతి సర్వీస్ కాలాన్ని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం సర్వీస్ లో పదోన్నతి పొందాలంటే సదరు ఉద్యోగి కనీసం 3 ఏళ్లు ప్రస్తుత హోదాలో పనిచేసి ఉండాలి నిబంధన ఉండేది దీని ప్రకారం 3 ఏళ్ల సర్వీస్ పూర్తయిన ఉద్యోగులకే పదోన్నతులకు అవకాశం ఉండేది ఇప్పుడు ఆ సర్వీస్ కాలాన్ని 2 ఏళ్లకు తగ్గించే ప్రతిపాదనను అపర ప్రభుత్వం పరిశీలిస్తా ఉందట ఇది ఒక్కటే కాదు ఏం చేయడనా ఏం చేయడు ఉత్తదే ఏ ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల ముచ్చట చెప్తాడు ఇప్పుడు నిరుద్యోగుల ముచ్చట చెప్తాడు ఇక రకరకాల ఎందుకు వరంగల్ నల్గొండ ఖమ్మం అటు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తా ఉన్నాయి కదా దానికోసం ఈ డ్రామా అంతా మీ ఏమి చేయడు ఇచ్చేటోడైతే ఇవాళ ఎన్ని తారీఖు 9 తారీఖు ఇప్పటికి గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు లేవు గతి లేవు జీతాలు బల్లే ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం తెలంగాణ చేసివా బంగారు తెలంగాణ భీక్మాంకే కానా అయిపోయింది మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని సత్యనాశ చేసినోడు ఆయన ఇంకా నట పదవులు ఉద్యోగాలట 2 ఏళ్లకే పదోన్నతులను ముచ్చట చెప్తా ఉన్నాడు 2 ఏళ్లకే పదోన్నతి అయితే మా ఈటల రాజేంద్ర అన్న ఈ పార్టీకి ముఖ్యమంత్రి అయి 3 ఏళ్లు గడిచేది ఉండే ఇగో ఇది కథ ఇక ఇంకా వీళ్ళు గురుకులాల్లో ఏ గురుకులాల్లో ఆ తర్వాత మోడల్ స్కూళ్లలో అవర్ లెక్చరర్స్ ఎన్ని గంటలు పనిచేస్తే అంత వాళ్ళకు ఎప్పుడు మార్చి నుంచి జీతం లేదు వాళ్ళ కోస ఇట్లా రకరకాలుగా ఒక కంప్యూటర్ ఆపరేటర్ని నా దగ్గరకు వచ్చిండు సార్ మాకు జీతాలు వస్తలేవు సార్ ఆ ఇచ్చే జీతాలు సరిగా నెల నెలకి ఇస్తలేవు సార్ జరగ చెప్పండి సార్ అనిపోతాం కంప్లైంట్ లేని రోజు లేదు రోజుకో దర్బార్ నడుస్తుంది నా తాన ఇగో మాకు ఇట్లా అవుతుంది మాకు అట్లా అవుతుంది ఓ ఏకంగా ఒక అడిషనల్ ఎస్పీయే కన్నీళ్లు పెట్టుకొని నా ల్యాండ్ కబ్జా చేసిరంటే ఈ పోలీస్ వ్యవస్థ పోలీసు వాళ్ళదే కబ్జా చేసినాక ఇంకా ఏం రాష్ట్రం ఉందో చూడరిగా గోకార్డింగ్ లో ప్రమాదం బీటెక్ విద్యార్థిని మృతి అది కోల్కతాలో యుద్ధ వాతావరణం బీజేపీ వర్సెస్ అక్కడ టీఎంసీకి ఒక యుద్ధ వాతావరణం జరుగుతూ ఉంది రిపబ్లిక్ టీవీకి సంబంధించినటువంటి అంశాన్ని బేసిక్ చేసుకుని నేను నిజామాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్ ఎందుకు ప్రకటించడానికి కవిత గెలుస్తుందాడ నిన్ను అర్థం చేసుకోవడం నా వల్ల కాదు మొర్రోవా దేవుడి దీవెన వల్లే కరోనానట ట్రంప్ అగో కరోనానే భయపడి ఏడుస్తా ఉంది నిన్ను ఎట్లా అర్థం చేసుకోవాలని నాకు అర్థమైతే లేదని ఇది సాక్షి హై హై హైదరాబాద్ బేర్ స్టో వార్నర్ మెరుపులు పంజాబ్ పై సన్ రైజర్స్ ఘన విజయం అంటే ఒకటి 40,000 పైకి సెన్సెక్స్ 7 నెలల తర్వాత మళ్ళీ చేరిక అంటే ఒక వార్త ఇక ఆదాబ్ హైదరాబాద్ ఆజ్ కీ బాత్ మనిషి చావడానికి చిటికెడు విషయం చాలు భ్రష్టు పట్టిన ప్రభుత్వాల పాలనలో బ్రతకాలంటే నిమిష నిమిషము విషం తాగాల్సిందే బ్రతుకు తీరు మార్చుకో వాస్తవాలు గ్రహించి మలుసుకో ఆదాబ్ హైదరాబాద్ రామేశ్వరం నుండి రామ జన్మభూమికి అయోధ్యలో 613 కిలోల భారీ గంట మోగించిన వెంటనే ఓంకార శబ్దం 8 నుంచి 10 కిలోమీటర్ల మేర ప్రతిధ్వని ఆలయ నిర్మాణం తర్వాతే ఏర్పాటు 210 కిలోల బరువుతో 5 విగ్రహాలు 11 రాష్ట్రాల గుండా 21 రోజులు 4555 కిలోమీటర్ల ప్రయాణం అంటూ
राम जन्म भूमि की संबंधी गंट मीद वार्ता प्रधानमंत्री इक ना आरोग्यश्री खरीदने सेवल आ खरीदने सेवल वाला यशोद आस्पत्र अड़न प्रतिमा हास्पल्ल अड़न मल्लारेड्डी कॉलेज मल्लारेड्डी आस्पत्र अड़न आ तर ममता कॉलेज अड़न आरोग्यश्री पैसल मंत्री एवर कॉलेज बतो वाली इवड़न करोना को जाग्रत मंद मास्क धरी भौतिक दूर पाटे चैतन्य कार्यक्रम सदर्भंग प्रधानमंत्री मोदी ट्वीट अंटू वार्ता आसक्तिकर उपाध्यक्ष अभ्यर्थ एनकल डिबेट ट्रंप कारण करोना मरणाल कमला हारिस मरणा तग्गन बाग पान माइक पेंस इध अमेरिका डिबेटल उठाई अध्यक्ष पोटेवा उपाध्यक्ष पोटेवा वाल सामर्थ्याल एट्लना परशील डिबेट जरूरत इक मन बाताल पोषे नोदिक ఇంకొక ఇంకొదికి పెట్టి డిబేట్లు చేస్తే అసలు కథ బయటికి వస్తది కానీ అసలు ఇప్పుడు మీడియా సమావేశమే లేదు కౌంటర్ ఎన్కౌంటర్ చేద్దామని ఇయాల ప్రయత్నం చేస్తా కౌంటర్ ఎన్కౌంటర్ ఇయాల ఎట్టి పరిస్థితుల్లో గత దుబ్బాక ఎన్నికల్లో ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడుతారు అనేది ఒకసారి కౌంటర్ ఎన్కౌంటర్ కు ఇయాల తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా మీకు నేడు నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఎన్నికల సామాగ్రి పంపిణీ చేసిన ఈసి కవిత పోటీతో ఆసక్తికరంగా ఏం ఆసక్తి ఆసక్తి లేదు ఆమె గెలుస్తున్నాడా साव बतको खम्मम बालिक अत्याचार घटन पै आंदोलन होंमंत्री इंटर मुटड़ कांग्रेस मंपड़ प्रभुत् मंपड़ एसी कार्यदर्शि संपत् बालिक आरोग्य परस्थित बट्टी अंत वार्ता इंत दुर्मार्गमा माला महिला भद्रत बदली विजिलेंस एसबी इंटेलिजेंस विभाग गड़ा कदल सिबंदी इगो बदली दीनगरी चुपता తీన్మార్ మల్లన్న చుట్టూ వీలు చేస్తున్నటువంటి కుట్రలేంది ఆ బోర్డు పెట్టినందుకే ఎవరెవరు ఉన్నారు ఏం కథ అని చెప్పడానికి పెట్టినా ఇవాల అది ఉంటది మళ్ళీ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 12 13 తేదీలో నిర్వహణ ఏర్పాట్లు హైకోర్టు సూచించిన పలు అంశాలు చట్టాలు జీహెచ్ఎంసీ చట్టాల సవరణ ట్విట్టర్ వేదిక ద్వారా వెల్లడి శుక్రవారం వెలువడనున్న తుది నిర్ణయం అంటే ఒక వార్త కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ కన్నుమూత 8వ తేదీలో ఆదాబ్ హైదరాబాద్ టీవట అదొకటి బదిలీలు ఉండవా ఇక ఈడ చూడాలి మనం ఏది ఆడ తీసుకొచ్చి చెప్తా మన చుట్టూ క్యూ న్యూస్ చుట్టూ మన ఉద్యమం చుట్టూ జరుగుతున్న కుట్రని నీకు చెప్పాలనుకుంటున్నా గూడు నిలిచింది గుండె కదిలింది సారో నువ్వు సల్లగుండాలి ఇది సీరియల్ చంద్రకళ దీవెన నిరుపేదకు దక్కిన డబుల్ ఇల్లు అమ్మా జర్రా ఒక్క నిమిషం నా దగ్గర ఉంది వీడియో ఏటో బాయ్ ఈడ ఇమే ఏడుస్తా ఉంది కదా ఇమే ఇల్లు ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారాడ ఆడు ఉన్నదేమో 80 మంది ఇల్లు ఇచ్చిందేమో वील्चिंदेव 40 मंद की अड़ मुस्लिम निवेड़ता मेमलेमा तेलंगा मेमलेमा अभी पावल पानी बारा प्रचारा की जरा वीडियो अप्लोड चूड्री इगो इदे सीरियल चंद्रकल दीवेन सीरियल चंद्रकल दीवेन वार्ता वाँ सीर काड़ इमा बी दिड़ता केसीआर ఈ నోట్లే మన్నవయ్య మాకి ఇల్లిస్తాడు అనుకుంటే ఒక్కనికి ఇయ్యకపాయా అని చెప్పి ఒక ఆయనే గ్యాస్ ఉండే మీద పోసుకున్నాడు ఆమె ఇవి ఇది సీరాల ఘటనలో ఇక ఈ వార్త రాదు సీరాల కాడేమి కన్నుశమ్మకి ఇల్లే వచ్చిన ఈమెకి రావాల్సిందే ఇల్లు గాని 40 ఇల్లు కట్టి ఇక దీని వైకుంఠం మొత్తం తెలంగాణలో పేదరికం అంతా వారేసినట్టు పాతరేసినట్టు ఇగో ఈ వార్తలు కుగులిన బతుకుల్లో డబుల్ బరసారట ఇది నా ఇల్లు అని ఇప్పుడు గర్వంగా ఉంది దోస్తులకు చూపిస్తా అంటుంది ఒక ఆమె ఇది మామల చీరియాల కారికి పోతే అసలు కథ తెలుస్తది నాకు వీడియోలు కూడా వచ్చే పంపించని అనా మామల మోసం చేసిను కేవలం అధికార పార్టీకి ఓటేసిన వాళ్ళకు వాళ్ళ అనుయాయులకు ఆల పేరు మీదనే తీసుకొని ఇస్తా ఉన్నారన్న అని చెప్పి నాకు చాలా వీడియోలు వచ్చే పంపిస్తా మీకు ఏస్తా ఆరోగ్యశ్రీలో అవయవ మార్పిడి బాతాల పోసెట్టి కొడుకు డ్రామా రావు ప్రపంచానికి తెలియజేస్తా ఉన్నాడు ఆడ ఆరోగ్యశ్రీలో కరోనాని చేరుస్తాం పరిశీలిస్తాం అని చెప్పిన బాతాల పోసెట్టి నెలకింద అసెంబ్లీలో చెప్పిన ఇప్పటి వరకు దిక్కు దివానం లేదు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కరోనా ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో చేర్చిరు మీరు కమాయి చేసినారు కేవలం ఉద్యమ ముచ్చట్లు చెప్పుకుంటా జనాన్ని బోల్తా కొట్టిచ్చే ప్రభుత్వం ఇంకెన్ని రోజులు చెప్తారు డ్రామారావు 30 లక్షలు ఖర్చే శస్త్రచికిత్స ఉచితం 30 లక్షలు ఏడ ఖర్చు కావాలి మళ్ళా యశోదల ప్రతిమల మమతల మల్లారెడ్డి కాలేజీల ఇగో ఈడ ఖర్చు కావాలి తప్ప వేరే కాడ కావద్దు ఆరోగ్యశ్రీ పేరు పెట్టి ఇల్లు దోపిడీ చేస్తా ఉన్నారు గంతే మరి నినమన్నటిపోయినవా ఆరోగ్యశ్రీ కరోనా చేర్చే ముచ్చట ఏమైపోయింది చెప్పాది దానికి సమాధానం ఉండదు కరోనాతో జనం చచ్చిపోతుంటే కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చారు ఇప్పుడట అవయవ మార్పిడి ముచ్చట్నడ ఏం ప్రభుత్వం ఇది ఏం దొంగ ప్రభుత్వం కాకపోతే పాస్వాన్ కన్నుమూత అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన కేంద్ర మంత్రి
సామాన్యుడి కోసం అసమాన్య చట్టం పేదల కష్టాలను దూరం చేస్తుంది కేసీఆర్ పారదర్శకతకు పెద్దపీట కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడబూసి శ్రీధర్ తో ముఖాముఖి ఇంక ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేం గాని ఆ మాడబూసి శ్రీధర్ గారిని తక్షణమే టిఆర్ఎస్ పార్టీ నుంచి అటు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టాలని చెప్పి ఆ ఆలోచన చేస్తున్నారట ఇందూర్ ఎమ్మెల్సీకి నేడే పోరు పోరే ఉన్నాడ కొట్లాడనే లేదాడ క్లియర్ అంత రిసార్ట్ రాజకీయం పైసలు ఇచ్చుడు కండువాలు మార్చుడు అయిపోయింది అది ఇంకా పోరే ఉన్నాడ అసెంబ్లీ సమావేశాలు 12 13 జీహెచ్ఎంసీ సట్టారి సవరణ చేసుకోరి ఎంసెట్ కౌన్సిలింగ్ నేటి నుంచే దసరా నుంచి కొత్త సచివాలయ నిర్మాణాలు ప్రారంభం హైదరాబాద్ లో లెట్రిన్లు బాగు చేయకురి హైదరాబాద్ లో పబ్లిక్ టాయిలెట్లు బాగు చేయకురి హైదరాబాద్ లో మంచినీటి కేంద్రాలు బాగు చేయకురి సచివాలయం మాత్రం దసరా నాటికి కావాలి ఫోబ్ జాబ్తాలో నలుగురు తెలుగువారు టాప్ 100 లో మురళీదేవి సతీష్ రెడ్డి పిపి రెడ్డి రామ్ ప్రసాద్ రెడ్డి వరుసగా 13వ సారి ముఖేష్ అంబానీది అగ్రస్థానం కోవిడ్ లోను 40% 14% పెరిగిన శ్రీమంతుల సంపద ఇందులో మెగా కృష్ణారెడ్డి పేరేడు సుడిగా ఎందుకేడు మెగా కృష్ణారెడ్డి ఎవరు కేసీఆర్ బినామీ కదా మెగా కృష్ణారెడ్డి ఫోబ్ జాబితాలో ఎక్కితే మెగా కృష్ణారెడ్డి ఆస్తులన్నీ 22730 కోట్లు ఇవెవరి కేసీఆర్ ఆస్తులు ఇవన్నీ ఏ నువ్వు నీ ఎందుకైతే రా నాయన నా పత్రికనే నీ అని ప్రకటించినట్టుంటదని ఇగో మెయిన్ పేజీలో ఏలేసుడు ఆ వార్త ఇగో ఇంత దోకేబాజ్ దొంగ పత్రిక తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఉండది ఇక నాకు తెలిసేది ఇప్పుడు ఆ పత్రిక ఎవలేసుకుంటలేరు ఎవరన్నా ఉంటే ఈ పత్రిక బంద్ చేయరు నమస్తే తెలంగాణకు నమస్తే పెట్టి మీ ఇళ్లలో వెలుగులు నింపుకోరా వెలుగు పత్రిక వేసుకోరా అంతో ఇంతో నిజాలు రాస్తా ఉన్నారు సరే వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళ సంగతి చెప్తాం కానీ ప్రస్తానానికి అయితే ఒక గది ఉంది ఇక మన సంగతి చూసుకుంటే ఇక మన సంగతి చూడాలి కేటీఆర్ దిలీప్ కొంతం ఇక ఈన కింద దామోదర్ రెడ్డి ఇక ఈన కింద రాధా కిషన్ రావు వీళ్ళెవరు ఇప్పుడు ఏంది తీన్మార్ మల్లన్న యుద్ధం అంటున్నాడు ఏదో ప్రజలు అంటున్నాడు ఇవన్నీ చేస్తా అంటుండే ఏంది మరి దీన్ని ఎట్లా అడ్డుకోవాలి అంటే ఇగో ఇక్కడి నుంచి ఆదేశాలు ఇగో ఇక్కడికి ఇక్కడికి రాగానే ఇక్కడి నుంచి ఈయనకు ఎవరైనా టాస్క్ ఫోర్స్ సంబంధించిన బాస్ టాస్క్ ఫోర్స్ బాస్ ఈయన ఎవరిని పెట్టిండు బి జి మల్లు ఈయన టాస్క్ ఫోర్స్ సిఐ ఈయన 15 మంది సిబ్బందిని తీన్మార్ మల్లన్న టీం పైన నిఘా పెట్టడానికి 15 మంది టీం ఇది ఇక ఈ దామోదర్ రెడ్డి ఈయనేంది ఈయన కొంతమంది పొరగాలను సేకరించి సోషల్ మీడియాలో ఈ దామోదర్ రెడ్డి ఎవరు మైక్ టీవీ ఉంది కదా మైక్ టీవీ అగో ఆ బ్యాచ్ ఇదంతా ఈ సోషల్ మీడియాలో మల్లన్న పైన అటాక్ చేయించేటువంటి కాంట్రాక్ట్ వీళ్ళకు మల్లన్నను ఫిజికల్ గా లిఫ్ట్ చేసి ఇబ్బంది పెట్టే కార్యక్రమం వీళ్ళకు ఇగో ఈ కథ జరుగుతా ఉన్నది తీన్మార్ మల్లన్న చుట్టూ జరుగుతున్నటువంటి కథ టాస్క్ ఫోర్స్ సిఐ బట్టుమల్లు గారు అయిపోయిందా అన్న ఆపరేషన్ అయిపోయిందా మొత్తం ఇంకేమన్నా ఉందా మీ మూమెంట్ మాకు తెలియదా మీరు ఏం చేస్తారు ఏం కథ తీన్మార్ మల్లన్న టీం అంత గుడ్డిగా ఉందనుకుంటున్నావా ఇగో ఈ రకమైన కుట్రలు చేస్తా ఉన్నారు ఏంది వీళ్ళ కథ అంటే తీన్మార్ మల్లన్నను ఇక్కడ ఏదైనా అల్లరి చేయాలి మొత్తం డ్యామేజ్ చేయాలనేది ఈ టాస్క్ వీళ్ళకి వీళ్ళకేంది సోషల్ మీడియాలో తీన్మార్ మల్లన్నను ఉనికి లేకుండా చేయాలనేది వీళ్ళ టాస్క్ వీళ్ళిద్దరి టాస్క్ ద్వారా జరుగుతుంది దీనికి బాసు కల్వకుంట్ల తారక రామారావు మళ్ళీ కల్వకుంట్ల తారక రామారావు నేను పత్తిత్తునని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఇన్ని రకాల కుట్రలు జరుగుతూ ఉన్నాయి సో మీరు ఎన్ని కుట్రలు చేసినా తీన్మార్ మల్లన్న యుద్ధం ఆపడరా నాయన యుద్ధం ఆపడు ఆపడానికి నేను రాలే మీరు ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా తీన్మార్ మల్లన్న భయపడు ఏం చేస్తారు కేసీఆర్ ఏం చేసిండు ఫస్ట్ ఆఫర్లు తర్వాత బెదిరింపులు ఆ తర్వాత పదవులు ఆ తర్వాత ఏది కేసులు ఇంకా బొచ్చు పీకేది ఏమున్నది ఇంకా అంతకంటే ఎక్కువ ఇప్పుడు ఏం చేస్తుండు ఈ టాస్క్ ఫోర్స్ అనేది ఉంటుంది ఈ టాస్క్ ఫోర్స్ అనేది ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక ఏది ఇప్పుడు టాస్క్ ఫోర్స్ అనేది అవసరం గుట్కాలు మట్కాలు ఈ గంజాయిలు వీటిపైన పనిచేసేటువంటి టీము ఎవరినైనా ప్రభుత్వం చట్టాల ద్వారా ఏమి చేయలేకపోయినప్పుడు ఈ టాస్క్ ఫోర్స్ టీమును ఉపయోగించి లిఫ్ట్ చేసి తీసుకొని పోతారు అన్నట్టు
ఇగ ఇది కథ ఇగ ఈ కార్యక్రమంలో ఉన్నారు వీళ్ళంతా సో ఇక్కడి నుంచి కో ఈ గ్యాంగ్ నడుస్తా ఉంది దామోదర్ రెడ్డి అనే పిల్లగాడు ఇంకొక ఒక ఐదు ఆరుగురిని ఎంగేజ్ చేసుకొని వాళ్ళకు మంత్లీ జీతాలు ఇచ్చి మల్లన్న మల్లన్న టీం పైన క్యూ న్యూస్ పైన ప్రచారాలు చేయించాలి డ్యామేజ్ ఇగో ఇది వీళ్ళ కథ అరే మీరు ఎన్ని చేసినా దామోదర్ రెడ్డి నేను చెప్తా ఉన్నా నీ మైకు టీవీ నీ కథ కాదు అనంతపురం అంజిగాని ఇంటర్వ్యూ చేస్తే చచ్చిపోతావు కొడుక అనంతపురం అంజిగా ఎవడో నీకు తెలుసు వాని ఇంటర్వ్యూ చేస్తే నువ్వు కోలుకోయేమనుకుంటున్నావు తమాజ్ చేస్తున్నావా ఇదే దామోదర్ రెడ్డి ఏం చేసి నెరికేనా నాకు ఒకనాడు ఫోన్ చేసిండు నా దగ్గర ఆడియో టేప్ కూడా ఉంది ఫోన్ చేసి V6 మీద నన్ను కేసు పెట్టమంటాడు V6 మీద నేను కేసు పెట్టానట ఎందుకు పెట్టాలే తీన్మార్ వార్తలు నువ్వు తయారు చేసినావు కదా వాళ్ళ పేరు వేసుకుంటున్నా అంటాడు ఒక నా ఎందుకైతే ఓ తాన పని చేసిన ఓ తాన పని చేసిన నా మీద కేసు పెట్టమని V6 మీద కేసు పెట్టమని నేనెందుకు పెడతా భయ్ మా ఓన్ కంట్లే వాడేది మా నిన్న వర్గాల బిడ్డ ఏదో పెట్టుకుంటే మా ఏం తీసి మా కంట్లో పెడతాము ఫోన్ చేసిండు అన్నట్టు సో ఇదంతా ఓ కుట్ర దీని వెనకాల ఎవడెవడున్నాడు ఇంకా ఏం కథ అనేది మీకు ఫ్యూచర్లో అన్ని చూపించే ప్రయత్నం చేస్తా సో మిత్రులారా సో మా టీంకు సంబంధించినటువంటి ఒక్క సభ్యుని కూడా మీరు ఏమీ చేయలేరు గుర్తుపెట్టుకోరు మీరు ఏమి చేసినా అగ్గి గుండం చేస్తాం తెలంగాణ రాష్ట్రాన్ని సో ఇది ఇవాళ మార్నింగ్ న్యూస్ మిత్రులారా చూస్తూనే ఉండండి క్యూ న్యూస్ నేను మీ తీన్మార్ మల్లన్న